విషయాలు అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి దళిత గిరిజనుల తరఫున ముఖ్యంగా మా మాదిగ సోదరుల తరఫున నేను ఒక మాట అడుగుతున్నా. నీది 60% ఉంటే నీ ఇంట్లోనే 4 పదవులు ఉన్నాయి. ఇవాళ 12% ఉన్న మాదిగలకు ఒక్కరికన్నా మంత్రివర్గంలో మంత్రి పదవి ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, ఇవాళ త్యాగాలు చేస్తామని చెప్తున్న కేసీఆర్ నీ ఇంట్లో నీ కొడుకునో నీ అల్లున్నో తొలగించి ఒక మాదిగ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చి నువ్వు ఆదర్శంగా నిలబడు, త్యాగానికి నీ కుటుంబము మారుపేరని అప్పుడు చెప్పు. నీ ఇంటిల్లి పాది పదవులు ఉంటాయి, 12% ఉన్న మాదిగలకు ఒక మంత్రి పదవి ఇయ్యవా నేను అడుగుతున్నా. ఇవాళ దళితులు, గిరిజనులు, ఆదివాసీ బిడ్డల తరఫున 9 ఆగస్టు ప్రపంచ గిరిజన దినోత్సవం, క్విట్ ఇండియా దినోత్సవం, 17 సెప్టెంబర్ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం తెచ్చిన దినోత్సవం. ఈ 40 రోజుల్లో దళిత గిరిజన ఆదివాసీ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి గూడానికి పోయినాం, ప్రతి తలుపు తట్టినాం, ప్రతి గుండెని తట్టినాం, ప్రతి వాళ్ళ నిద్ర లేపినాం, అడిగినాం ఏమొచ్చింది మీకు తెలంగాణలో అంటే మా పిల్లల చావులు వచ్చినాయి, మా బతుకులు చితికిపోయినాయి, మా భూములు 200,000 ఎకరాలు ప్రభుత్వం గుంజుకున్నది, పోడు వ్యవసాయం పట్టాలిస్తని ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన పోడు భూములను హరితహారం పేరు మీద గుంజుకున్నారని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చింది, ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు ఈ హాస్టళ్లలో కేసీఆర్ మనమడు తినే సన్న బియ్యం ఇవాళ పేదోళ్ళకు పెడుతున్నామని. నేను అంటున్నా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్కు నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ మనవడు తినే సన్న బియ్యం కాదు, ఈ దళిత గిరిజన మైనారిటీలకు కావాల్సింది. కేసీఆర్ మనవడు చదువుకుంటున్న బడిలో ఈ పిల్లలు చదువుకోవాలి. ఈ పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జులై ఈ దేశాన్ని ఏలాలనుకుంటున్నారు. సన్న బియ్యం కోసమో, శాప పిల్లల కోసమో 100,000 మంది దళిత గిరిజన బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిండ్రు అనుకుంటున్నావా కేసీఆర్? నేను అడుగుతున్నా, గొర్రె పిల్లలు, బర్రె పిల్ల, బర్రెలు, గొర్రెలు, బర్రెలు ఎవరికి ఇస్తావు కేసీఆర్? గొర్రెలనో, బర్రెలనో, అడవి పందులను నువ్వో, నీ కొడుకో, నీ కుటుంబమో పెంచుకో. మా పేదోళ్ళకు మాత్రం చదువులు కావాలి, ఉద్యోగాలు రావాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఉద్యోగాల భర్తీ చెయ్యాలి. ఆనాడు పేదోళ్ళు ప్రభుత్వ దావకాన్ని తప్ప అపోలోనో, యశోదనో, వైద్యం ఎన్నడు చూసినోళ్ళు కాదు. కానీ పేదవాడి ప్రాణాలకు విలువ ఉంది కాబట్టే రాజీవ్ ఆరోగ్యశ్రీని కాంగ్రెస్ పార్టీ తెచ్చి ఇవాళ కేసీఆర్ పంటి నొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా, ఒంటి నొప్పి వచ్చినా ఏ యశోద కోతున్నాడో ఆ యశోదలో దళిత గిరిజనులు, మన తల్లిదండ్రులు, మన పిల్లలకు, మనకు కాళ్ళు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా అపోలో, యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కోసం మేము ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే కరోనాను అందులో చేర్చకుండా 1,000,000 మంది ప్రాణాలను బలిగొన్న దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్న సంగతి ఆలోచన చేయండి. ఇవాళ మేము ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం, బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ మహిళల వర్గాల కోసం తక్షణమే ఆరోగ్యశ్రీని 5 లక్షలకు పెంచాలి. ప్రతి పేదవాడికి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆపరేషన్ వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించాలి. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నావు కదా, ఇవాళ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూలు, ప్రతి మండలానికి జూనియర్ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజు తీసుకొచ్చి, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలతో సహా పెట్టి పేదోళ్లకు ఉచితంగా చదువులు మేము ఇచ్చినాం. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో 4,632 బడులను బంద్ చేసిండు. ఇవాళ గ్రామాలల్ల, తండాలల్ల బడులు బంద్ చేస్తే నష్టపోయేది దళితులు, గిరిజనులు కాదా, చదువుకున్న యువకుల్లారా మీరు ఆలోచన చేయండి.
ఇవాళ పేదోడికి విద్యను దూరం చేసిన దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు కేసీఆర్ కాదా, దళిత గిరిజన మైనార్టీ సోదరులారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను సచార్ కమిటీ సుధీర్ కమిషన్ ద్వారా దళితుల కంటే అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నారు. చిన్న చిన్న రూమ్లలో 10-10 కుటుంబాలు ఉన్నాయి, పేదరికంలో ఉన్నారు. వాళ్లకు విద్యలో అదేవిధంగా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ ఇచ్చింది. మా సెప్పిరాని గారు, ఆజాద్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు మైనార్టీల రిజర్వేషన్ల కోసం కష్టపడి రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ మైనార్టీల బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అయి వేలాది మంది కుటుంబాలు ఇవాళ బాగుపడ్డాయి. అలాంటి మైనార్టీలకు 4 కాదు 12% ఇస్తా అని చెప్పి 7.5 ఏళ్ళైంది ఆ రోజుకు 5 సార్లు నమాజ్ చేసుకునే మైనార్టీ సోదరులను కూడా నట్టేట ముంచి మోసం చేసినామంటే నీకు పాపం తలగకుండా ఉంటుందా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. అదేవిధంగా మేమెంతనో మా జనాభకు తగ్గ మాకు నిధులు రావాలి అని అంటే శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ దామోదర్ రాజ నరసింహ గారు చైర్మన్ గా ఉండి ఈ రాష్ట్ర బడ్జెట్ లో దళితులకు గిరిజనులకు వాళ్ళ జనాభా తామాష ప్రకారం నిధులను కేటాయించడానికి చట్టబద్ధత చేస్తే ఎస్సీ ఎస్టీ సప్లై ను తుంగలో తొక్కిండు. కేసీఆర్ మేనిఫెస్టోలో ఎస్సీలకు 10,000 కోట్లు ప్రతి సంవత్సరం, గిరిజనులకు 5,000 కోట్లు ప్రతి సంవత్సరం అన్నాడు. 8 ఏళ్ళైంది 125,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవాళ దాదాపుగా 100,000 కోట్లు ఎస్సీ ఎస్టీలకు బకాయి పడ్డాడు. బిడ్డ నీ ఇల్లు అరాజు పెడతాం, నీ తలుపులు ఊడబెరకపోతాం. ఎస్సీ ఎస్టీలకు 100,000 రూపాయలు ఏదైతే 100,000 కోట్లు బకాయి ఉన్నావో అవన్నీ కట్టాల్సిందిగా ఇవాళ నేను డిమాండ్ చేస్తున్న ఈ వేదిక మీద నుంచి. అదేవిధంగా మిత్రులారా, మహిళల సంగతి నేను చెప్పాల్సిన పని లేదు, పావులా వడ్డీ లేనే లేదు. మహిళల నడ్డి విరిసిండు, ఇవాళ బడులు మూసిండు, బార్లు తెరిసిండు, గ్రామాలల్లా బెల్ట్ షాపులు వచ్చినాయా. తెలంగాణ రాకంటే ముందు, తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలో తెలంగాణలో మద్యం ద్వారా ఉన్న ఆదాయం 10,883 కోట్లు. కానీ ఇవాళ తెలంగాణ మద్యం ఆదాయం ఎంతో తెలుసో మిత్రులారా? మా ఇండ్లల్లో ఉండే ఆడపడుచులు మా సోదరి మనల్ని ఆలోచన చేయాలి, మా అమ్మలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా పెద్దమ్మలు ఆలోచన చేయండి. కుటుంబాలు చిక్కిపోవడానికి, నేరాలు జరగడానికి, ఘోరాలు చేయడానికి, కుటుంబం ఆర్థికంగా దెబ్బతినడానికి, మీ పిల్లల చదువులు లేకపోవడానికి తాగుడుకు బానిసలు కావడం కాదా? ఇవాళ ఈ రాష్ట్ర ఆదాయం 36,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆదాయం తీసుకుంటున్న దుర్మార్గుడు తాగుబోతు నీచుడు నికృష్టుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఆలోచన చేయండి. 3,60,000 ఉన్న జనాభా ఇవాళ 4 కోట్లైంది. జనాభా పెరగలేదు కానీ మద్యం ఆదాయం 300% పెరిగింది. అంటే క్వార్టర్ తాగటంతో ఆపు తాగిస్తుండు, ఆపు తాగటంతో ఫుల్లు తాగిస్తుండు, ఏం తాగనంతో మొత్తం తాగిస్తుండు. ఇవాళ గ్రామాలల్లో మా మిత్రులు చెప్పాలే యువకులు గక్కడ ఇప్పటి దగ్గర లొల్లి పెట్టిన వాళ్ళు నేను అడుగుతున్నా, 12 ఏళ్ళు వచ్చిన వాడల్లా మందు తాగుతలేడా ఊర్లలో? తెలంగాణలో తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ మారలేదా? తాగుబోతుల కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే సినీ ప్రముఖులను డ్రగ్స్ కోసం ఇవాళ అందరినీ పిలుస్తారు. ఆ సినిమా వాళ్ళతో ఎవడే తిరిగేది? డ్రామారావు కాదా? ఇవాళ డ్రగ్స్ కేసులో పిలుస్తున్న సినిమాల వాళ్ళు ఎవని దోస్తులు? తండ్రి తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే డ్రగ్స్ తీసుకునేటోనికి డ్రామారావు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిండయా? ఇవాళ కోర్టులో అఫిడవిట్ వేసింది నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మేమేం సమాచారం ఇయ్యాం, మేమేం సహకరించాం, ఈడీ వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోండి. నేను అడుగుతున్న కేసీఆర్ని గజ్వేల్ గడ్డ మీద నుంచి కూతవేటు దూరంలో ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ నేను అడుగుతున్నా, ఆయన టీవీ కానీ చూస్తుంటాడు, ఏడ దొరకకపోతే యూట్యూబ్లు చూస్తాడు, లేకపోతే మా ఇంటెలిజెన్స్ అధికారులు వీడియో తీసి ఆయనకు చూపిస్తుంటారు. కేసీఆర్ గారు ఒక తండ్రిగా ఆలోచన చేయి, ఒక తాతగా ఆలోచన చేయి. మీ మన్మన్లు మీ మన్మరాన్లు బడులలో చదువుకుంటారు, చిన్న చిన్న పాఠశాలలలో 7వ తరగతి 8వ తరగతి చదువుకునే పిల్లలు ఈరోజు గంజాయి మత్తులో మునుగుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇవాళ మనకు అధికారం ఉండొచ్చుగాక,
ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈ బిడ్డలను ఈ ఆడపిల్లలను డ్రగ్స్ కో గంజాయి కో బానిసలు చేస్తే రే భవిష్యత్తులో తెలంగాణ సమాజం అంతా నిర్వీర్యం అయిపోతే ఇంత దుర్మార్గమైన చర్యలు జరుగుతుంటే నువ్వు ఎందుకు మిన్నకుంటూ ఉన్నావు ఫామ్ హౌస్ లో పండుకున్నావని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా విచారణ చేస్తే నీ భయం ఏందని నేను అడుగుతున్నా ఉక్క సెంటర్లు మట్కా సెంటర్లు గుట్కా సెంటర్లు నీ పాలనలో ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే కేవలం ఆదాయం కోసమే ఇయాల నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు వ్యాపారం కోసమే నీ కుటుంబం బతుకుతుంది అన్నట్టుగా ఇయాల తెలంగాణలో ఉంది మీకు ఏ మాత్రం మనిషిగా మనసు లేదా చీమురెత్తురు లేదా ఇంత దుర్మార్గమైన పాలన జరుగుతుంటే నువ్వు నిఘా పెట్టాల్సిన అధికారులను రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నావు తప్ప పరిపాలన మీద దృష్టి పెడుతున్నావు అని నేను అడుగుతున్నా సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా సోదరి మణి గీతారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గతంలో ఎన్నో పదవులు అనుభవించి ఒక్కసారి కూడా ఓటమి లేకుండా 11 సార్లు గెలిచినటువంటి పెద్ద నాయకుడు ఎవరంటే అది మల్లికార్జున్ ఖర్గే ఆయన కర్ణాటకలో ముఖ్యమంత్రి కావాల్సిన వాడు కానీ కొద్దిలో తప్పిపోయింది అదే విధంగా మరి మానిక్ ఠాకూర్ గారు బోసు రాజు గారు అదే విధంగా వేదికపై ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆఫీస్ బేరర్లు సోదరులారా సోదరి మనులారా ఇగో ఇందులో చార్జ్షీట్లో ఉన్నది కానీ నాకు ఒకటే బాధ ఉన్నది ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే తెలంగాణ వచ్చింది ఆర్టికల్ 3 వల్ల మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది దాని గురించే ఆమె ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు మా గవర్నమెంట్ వస్తే తెలంగాణ ఇస్తానది కేసీఆర్ నువ్వేమన్నావు మామ మేడం జిన్ జిన్ తెలంగాణ దేవుగా తుమారే పైర్ తోలేదు అన్నావు అగర్ తెలంగాణ నైదియేతో కేసీఆర్ తుమ్ తుమారే ఫ్యామిలీ నాంపల్లి దర్గా పే అల్లా కే నామ్ పే దే దే బాబా ఏ చల్తా తా బుల్గయా ఇయాల ఏమిటి ఒకదాగా తెలంగాణ విమోచన దినం ఇంకో పక్క దళితులు గిరిజనుల ఆత్మగౌరవ సభ ఇయాల దళితులకు మీద ప్రేమ నీకు వచ్చి అది ఊరికే కాదు ఓట్ల గురించి వచ్చింది ఇంతమందికి నువ్వు ఏ విధంగా ఇస్తావురా బాబు అంటే హుజూరాబాద్ లో బీసీలు లేరా 120,000 మంది ఉన్నారా బాబు నువ్వు ఎస్సీలకు ఇస్తే పక్కింటో నూకుంటారా అమ్మానికి 10 లక్షలు నాకు ఇస్తలేరని నీ పని పక్క అవుతుంది అంతేకాదు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మాణిక్ ఠాకూర్ని అడుగుతున్నా ఏ విధంగానైతే ఆత్మగౌరవం జరుగుతుందో దళిత గిరిజనులది అదేవిధంగా బీసీల ఏది యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది బీసీల కార్యక్రమం కూడా చేయాలి బీసీల గర్జన పెట్టాలే గతంలో వడుగు బలైన వర్గాల కార్యక్రమం వరంగల్లో పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ లో మార్పు వచ్చింది బీసీ ఎస్సీలతో పాటు బీసీలో కూడా ఈనాడు మేము 54% ఉన్నాం మాకు మమ్మల్ని మర్చిపోతే ఊకుంటాం గొల్లోలు ఊకుంటారా యాదవులు ఊకుంటారా కుర్మలు ఊకుంటారా సాగరాలు ఊకుంటారా మాలో కూడా పని చేసే వాళ్ళు కుల వృత్తులు అయిపోయినాయి పని లేదు ఎవరిని అడగాలనో తెలుస్తలేదు దాని మీద కూడా బీసీ గర్జన పెట్టాలని నేను ఆలోచన చేస్తున్నా అంతేకాకుండా ఒకే ఒక మాట తెలంగాణ విమోచన ఇవాళ ఎవరు అమిత్ షా పక్కకే మీటింగ్ పెడుతున్నారు అమిత్ షా తుజే మాలుమైకా తెలంగాణమే బీజేపీ కిత్తాలడా అభి హమారే మల్లికార్జున్ సాహబ్ సహీ బాత్ బతాయే ఉస్ జమానే మే ఆప్కా రోల్ హీ నహీ థా ఇస్ హిందుస్తాన్ మే 550 వో థే జాగీర్దారా థే రాజా మహారాజా థే ఏక్ ఏక్ హైదరాబాద్ ఔర్ జమ్మూ కశ్మీర్ దోనో ఇండిపెండెంట్ రాజా లోక్ థే ఉస్ వఖత్ పూరీ దునియా జమ్లాపురం కేశవరావు సర్దార్ జమ్లాపురం కేశవరావు రామానంద తీర్థ ఏ లోక్ థే లడే థే ఉస్ వఖత్ మహారాష్ట్ర కర్ణాటక భీ హమారే హైదరాబాద్ స్టేట్ మే థే జిస్కా మల్లికార్జున్ లీడరీ కర్తే థే ఆజ్ భీ ఉన్కే ఉన్కా దమ్ హై బోల్నే కా ఆజ్ మే క్యా బోల్ రహా హూం తుమ్ క్యా లడే బోల్ కే ఆజ్ సర్కార్ సే తుమ్ బోల్ నహీ సక్తే విమోచన మే తుమ్హారా పార్ట్ క్యా హై బతా రే భాయి ఏక్ బతావ్ హమారీ ఇందిరా గాంధీ దేశ్ కో వాస్తే అప్నీ జాన్ కీ ఖుర్బానీ కరీ రాజీవ్ గాంధీ దేశ్ సద్భావనా రఖనే కే వాస్తే అప్నీ జాన్ కీ ఖుర్బానీ కరే మై చాతా హూం ఈ స్పీడింగ్ మే
मैं हमारा रेवंत रेड्डी से रेजोल्यूशन लेना चाह रहा हूं, इसमें वो है ही नहीं, अंबेडकर का बात ही नहीं है, थोड़े सौ बात मैं नहीं लगाए भैया, जय भीम वाले लगाए, 13 के सुबह में तोड़ दिए, जिस दिन 14 तारीख को अंबेडकर का बर्थडे, बाद में मैं आंधा जाके लाए तो वो भी उठा के पुलिस स्टेशन में रखे, पुलिस वाले भी चोरी कर रहे, ये कब से सीखे रहे भाई, किडनैप करते पुलिस वाले उठा के ले गए। तो इस वजह से मेरी गुजारिश है, कांग्रेस पार्टी ये सिर्फ हनुमंतराव का काम नहीं है भाई, अंबेडकर, अंबेडकर इस देश में एक दिशा बताया, एक जमाने में गांव में लोगों को आने नहीं देते थे, बॉडी करने मंदिर में नहीं आने देते थे, बड़े बड़े पटेला द्वारा चप्पल सर पे लगा के चलते थे, यही अंबेडकर इस देश में कानून लाके कॉन्स्टिट्यूशन लाके, उस जमाने में महात्मा गांधी पंडित जवाहरलाल नेहरू अब्दुल कलाम आजाद वाला एक ही आदमी लिख सकता जिसका नाम अंबेडकर है, वो अंबेडकर गरीबी से आया, ज्योतिराव फुले उनका गुरु थे, पढ़ लिए तो आगे बढ़ते बोले। तो इसी वजह से मेरी गुजारिश है बीसी गर्जन भी लगाना चाहिए, ताकि बीसी लोग भी ये समझना, बीसी में माइनॉरिटी भी आता भैया, आप समझोगे माइनॉरिटी का लग नहीं, बीसी की बीसी में माइनॉरिटी भी आते, तो इस वजह से वो सभा भी करेंगे, तो केसीआर को सबक सिखाना चाहिए, केसीआर बहुत से वादे करता भाई, ये आदमी से समय आए तो पैर पकड़ता नहीं तो सर पकड़ता, लड़ने वाला नहीं है उन्हें, वो कहीं का फायदा उठाता, मगर एक अच्छा काम करा मल्लिकार्जुन खड़गे जी, हर पुलिस स्टेशन 5-स्टार होटल है, 5-स्टार, ये काम अच्छा करा, क्यों बोल तो आने वाले दिनों में पुलिस वाले ही सपोर्ट करते बोल के पुलिस स्टेशन, एक एक इनोवा फॉर्चून हुई 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 चल रहा। तो इसी वजह से पुलिस से डरना नहीं है, आज हिंदुस्तान में बराबर कांग्रेस का लहर आ रहा है, आज क्या करा भाई अमित शाह तुम्हारे नरेंद्र मोदी क्या करा, हम गरीबों के वास्ते पब्लिक सेक्टर लाए, सब बेचते जा रहा भैया, विशाखा स्टील बेच दे रहा, कल BHEL बेच देगा, LIC बेच देगा, इंडियन एयरलाइन देगा, इसके ऊपर भी गांव गांव में जाके प्रचार करना चाहिए, और मेरा एक ही रिक्वेस्ट है, अंबेडकर हर गांव में उनका स्टैचू रहता, वहां जाना हार डालना, अंबेडकर को जेल में रखा बहुत से लोगों ने, 3 साल हुआ, शर्म की बात है, और देखते रहे तो दलित बंधु बोलता, एक दलित लीडर को जाके पुलिस स्टेशन में लॉकअप में रखता, तू दलित बंधु है, तू वोटों का बंधु है, तो मैं ज्यादा नहीं कहते हुए क्यों बोले तो मल्लिकार्जुन खड़गे जी चले गए, अरे उन्होंने सुनना बोल के जितनी देर बोला, ठीक है जो भी है, वो था बीसी गर्जना भी लगाना चाहिए, यही बात हमारे रेवंत रेड्डी बोले और हमारे मानिक ठाकुर बोले, इसमें रेजोल्यूशन लेना है।